కొన్ని సంవత్సరాల నుండి మెదక్ డిపో నుండి నేరుగా యాదగిరిగుట్ట వరకు బస్సు సర్వీసు నడిపేవారని, గత కొన్ని రోజుల నుండి యాదగిరిగుట్ట బస్సు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 3-4 బస్సులు మారాల్సి ఉందని, యాదగిరిగుట్ట వరకు బస్సును నడిపించాలని చినశంకరంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రాజు అన్నారు. చినశంకరపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెదక్ నుండి యాదగిరిగుట్ట వరకు బస్సు సౌకర్యం చినశంకరంపేట చేగుంట తూప్రాన్ మీదుగా బస్సు ఉండేదని, ప్రస్తుతం ఆ సర్వీస్ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆయన డిపో మేనేజర్ ను కోరారు. చినశంకరంపేట మండలంలో మన స్థానిక మండల కేంద్రంలో పార్టీల ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, మన మెదక్ నుంచి యాదగిరిగుట్ట వెళ్లాల్సిన గుట్ట బస్సు క్యాన్సిల్ చేసిరు ఈ ఆర్టీసీ వాళ్ళు. ఇది ఎందుకు క్యాన్సిల్ చేసిరు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ఎందుకంటే ఈ బస్సు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చెగుంట పోయేటోళ్ళు, తూప్రాన్ పోయేటోళ్ళు, గజ్వేల్ పోయేటోళ్ళు, అనేక మంది చదువుకునే విద్యార్థులు, విద్యార్థినిలు కూడా ఈ బస్సును ఉపయోగించి వెళ్లేవారు. అట్లనే మా హిందూ బంధువులు కూడా నాచారం గుట్ట పోవాలన్నా, అలాగే యాదగిరి గుట్ట పోవాలన్నా కూడా ఈ బస్సును వాడుకొని బ్రహ్మాండంగా దేవుని దైవ దర్శనం చేసుకుని మంచి అన్నీ ఒక బుక్కెడ తిని అదే బస్సులో వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే ఆ బస్సు క్యాన్సిల్ చేసిరో అప్పటి నుంచి చాలా మంది యాదగిరిగుట్టకు వెళ్లాలన్నా, నాచారంకి వెళ్లాలన్నా 4-4 బస్సులు, 5-5 బస్సులు మారాలన్న పరిస్థితి వస్తున్నది. ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీనికోసం అందరూ పార్టీలకు అతీతంగా అందరు కలిసి రండి. మనము డిపో మేనేజర్ దగ్గరకు పోదాం, మెదక్ డిపో మేనేజర్ దగ్గరికి, అక్కడ పోయి రిక్వెస్ట్ చేద్దాం. ఒకవేళ అతను సహకరించని పక్షంలో, బస్సును మళ్ళా పునరుద్ధరించని పక్షంలో తప్పకుండా పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఇక్కడ ఏ ఏ బస్సులు నడుస్తున్నాయో అవి పూర్తిగా నడవకుండా చేస్తాం మేము. ఇది ఒక సూచన లాగా చెప్తానే ఉన్నా, ఇది హెచ్చరిక వరకు మీరు తీసుకోకూడదని చెప్తా ఉన్నా. ఇంకో విషయం, అనేక మంది రాజకీయ నాయకులు వేరే వేరే విషయాల మీద చాలా ఫోకస్ చేస్తా ఉన్నారు. ఆడేం భూములు ఉన్నాయి, ఈడేం భూములు ఉన్నాయి, ఇదేం చేద్దాం అదేం చేద్దామని. ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే సమస్య మీద, ప్రజలు ఇట్లాంటి ఉపయోగపడే ఏదైతే ఈ రవాణా వ్యవస్థ ఉన్నదో, ఎంత మంచి బ్రహ్మాండంగా విద్యార్థుల కోసం, మంచిగా హైందవ సోదరుల కోసం, దర్శనాల కోసం ఇట్లాంటి బస్సు క్యాన్సిల్ చేసి చాలా వాళ్ళు క్యాన్సిల్ చేయడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే, వీళ్ళు మాత్రం ఆ వేవి పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం వేరే వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రజా సమస్యలను ఫోకస్ చేస్తలేదు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, అందరు కలిసి రండి. అవసరమైతే డిపో మేనేజర్ దగ్గర పోదాం, వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, అవసరమైతే ఆనే ధర్నా చేద్దాం, అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేద్దాం. మన యాదగిరిగుట్ట గుట్ట బస్సును మళ్ళీ సాధించుకొని మనం అందరం లబ్ధి పొందామని నేను సూచిస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.